మెడికల్ అసోసియేషన్ ఈ రోజు 24 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా డాక్టర్స్ అంతా ఈ రోజు విధులు బహిష్కరిస్తున్నారు. 24 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది ఐఎంఏ. రేపు ఉదయం 6 గంటల వరకు సమ్మె కొనసాగుతోంది. డాక్టర్ల సమ్మెతో ఓపీ సేవలు, అవుట్ పేషెంట్ విభాగం సేవలన్నీ నిలిచిపోయాయి. సమ్మెలో ప్రైవేటు వైద్యులు కూడా పాల్గొంటున్నారు. విధుల బహిష్కరణకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో డాక్టర్లు రోడ్డెక్కారు. కోల్కతా డాక్టర్ కి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వీళ్ళంతా నినదిస్తూ బ్యానర్లు, పోస్టర్లతో సమ్మెకు దిగారు డాక్టర్లు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళనకు కారణమైన కోల్కతా రామ్ గోవింద్కర్ హాస్పిటల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా వార్డుల తలుపులు కూడా తీయలేదు. ఓపీ వార్డు మూసేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు నెల క్రితం తాము ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నామని వాపోతున్నారు. వైద్య సేవలు నిలిచిపోయిన విషయం తమకు తెలియదని అంటున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో అతిపెద్ద హాస్పిటల్ ఎయిమ్స్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించారు. ఈ విషయం తెలియక ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక గుజరాత్ లోను, రాజ్కోట్ లో పెద్ద సంఖ్యలో డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. విధులు బహిష్కరించి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.